ఫ్రెండ్స్, సముద్రం లోతును అంచనా వేయటం అంతరిక్షంలో అన్వేషించడం కంటే చాలా కష్టమని మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పటివరకు 12 మంది ఆస్ట్రోనట్స్ చంద్రునిపై 300 గంటలు గడిపారు. అంటే సుమారుగా భూమి నుండి, అంటే భూమి యొక్క ఉపరితలం నుండి 400,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలో 300 గంటలు గడిపారు. కానీ మీకు తెలుసా, సముద్రపు లోతు అంటే దీన్ని మనం నిజమైన సముద్రపు లోతు అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పటివరకు సముద్రం యొక్క నిజమైన లోతుని మనం కనిపెట్టలేకపోయాం. అయితే ఇప్పటివరకు సముద్రంలో అత్యంత లోతైన స్థానంగా పేరొందిన కొన్ని ప్రదేశాల గురించే మనకు తెలుసు. ఇక ఆ ప్రదేశంలో కూడా కేవలం 3 మాత్రమే వెళ్ళగలిగారు. అక్కడ కూడా వారు కేవలం 3 గంటల పాటు మాత్రమే ఉండగలిగారు. దీని బట్టి ఏమర్థమవుతుంది? మనం సముద్రంలో, అంటే మన మానవ జాతి సముద్రంలో జీవించలేం. అలాగే సముద్రాన్ని పూర్తిగా అన్వేషించి కొత్త విషయాలను తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే భూమికి 400,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని మీద కూడా మన మానవ జాతి అడుగు పెట్టింది. అలాగే అంతరిక్ష నౌకను మార్స్ గ్రహం మీద కూడా, అంటే అంగార గ్రహం మీద కూడా పంపాం. కానీ సముద్రంలోని లోతైన ప్రాంతానికి మాత్రం వెళ్ళలేకపోతున్నాం. దీని బట్టి సముద్రం ఎంత ప్రమాదకరమైనదో, సముద్రంలో జీవించడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది కదా. ఇక అటువంటి సముద్రంలోకి వెళ్లటం కానీ, అక్కడ ఎక్స్ప్లోర్ చేయటం కానీ, ఆ సముద్రాన్ని అన్వేషించడం కానీ, అందులో ఉండే రహస్యాలను కనిపెట్టడం ఎంత కష్టమో మీరు ఊహించుకోండి. అందుకే ఇప్పటికి కూడా మనుషులకు తెలియని ఎన్నో రహస్యాలు సముద్రాల్లో దాగి ఉన్నాయి. ఎందుకంటే ఇది చరిత్ర, ఇదొక హిస్టరీ అనే చెప్పుకోవచ్చు. అంటే మానవులు ఎక్కడ అడుగు పెట్టారో, ప్రతిదీ మానవ నిర్మితమైంది లేదా ఏమైనా సహజంగా ఏర్పడినా కూడా అవి కూడా పూర్తిగా మారిపోయాయి. కానీ సముద్రం అనేది అలా కాదు. మనుషులమైన మనం ఆ ప్రదేశాన్ని ఏమీ చేయలేం. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. సముద్రంలోకి మనం చేరుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే సముద్రంలోకి లోతుగా వెళ్ళటం కూడా మనుషులకి కష్టమైన విషయం. అందుకే సముద్రంలో ఇప్పటికీ కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను కనీసం మనుషులు చూడని కూడా చూసి ఉండకపోవచ్చు. అయితే ఈ 5 కుబేరులు కూడా టైటాన్ సబ్మెరైన్లో టైటానిక్ షిప్ ను చూడటానికి, అంటే టైటానిక్ శిథిలాన్ని చూడటానికి వెళ్లారు కదా, వారిలో కూడా ఇటువంటి ఒక క్యూరియాసిటీ ఉండేది. అంటే వారిలో ఉండే ఉత్సుకత వారిలో ఒక కొత్త ప్రదేశాన్ని చూడాలని ఉత్కంఠను రేపింది. ఎందుకంటే సముద్రంలో చాలా ప్రాంతం మనుషుల్లో ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. కనీసం ఆ ప్రాంతాన్ని ఇప్పటివరకు ఎవరూ తాకను కూడా తాకలేకపోయారు. ఇక అటువంటి ప్రదేశాల గురించి తెలుసుకున్న వెంటనే ముఖ్యంగా మనుషులమైన మనకు చాలా ఆసక్తిగా, అంటే క్యూరియాసిటీగా ఆ ప్రాంతం గురించి మరింత తెలుసుకోవాలి, చూడాలి అనే కోరిక కలుగుతుంది. ఎందుకంటే ఎవ్వరు చూడని, ఎవ్వరు అన్వేషించని చోటకి వెళ్లాలని, ఆ ప్రదేశానికి చేరుకోవాలని, అక్కడ అడుగు పెట్టాలని, అక్కడ మన గుర్తుల్ని ఏదైనా వదలాలని, లేదా అసలు ఆ ప్రదేశంలో ఏముంది చూడాలని ఆశానాలో లేదా అత్యాశానాలో అటువంటి ఒక కోరికే ఈ 5 కుబేరులకు కూడా కలిగింది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటి అంటే, మనకు ప్రస్తుతానికి సబ్మెరైన్లోని కొన్ని ముక్కలు మాత్రమే దొరికాయి. కానీ ఆ కుటుంబాలు వారి కుటుంబ సభ్యులను తిరిగి పొందగలుగుతారా? ఇక ఆ కుటుంబాలకు తమకెంతో ఇష్టమైన వారి కుటుంబ సభ్యుల యొక్క శరీరం, వారికి సంబంధించిన అవశేషాలు కూడా దొరకకపోవచ్చు. ఎందుకంటే వాటితో వారు వారి గుర్తుగా వారి అంత్యక్రియలైనా సరే చేసుకోగలరా అనేది ఇక్కడ అతిపెద్ద విషయం. కానీ నిపుణులు ఏం చెబుతున్నారంటే దానికి అవకాశమే లేదు. దీనికి మొదటి కారణం తెలుసు కదా, సముద్రం యొక్క లోతు. ఇక రెండవది, లోతైన సముద్రంలో ఉండే చీకటి. ఎందుకంటే ఇక్కడ ఏ వస్తువైనా సరే దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా వేగవంతమైన కెరటాలు, తరంగాలు, ప్రవాహాలు ఉంటాయి. ఇక ఈ కెరటాల వలన శరీరం అనేది ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. కాబట్టి ఆ ప్రదేశంలో ఈ కుబేరుల శరీరాన్ని కనుక్కోవటం కూడా చాలా కష్టమవుతుంది. ఇక రెండవ అతిపెద్ద సమస్య, అక్కడ ఉండే జీవులు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా సముద్రంలో ఎన్నో లక్షల జీవులు నివసిస్తూ ఉంటాయని. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే, 12,000 అడుగుల వద్ద, అంటే 3.8 కిలోమీటర్ల లోతులో, అంటే టైటానిక్ షిప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏమైనా సముద్రపు జీవులు నివసించగలవా అనేది. ఎందుకంటే ఆ ప్రదేశంలో 1000 రెట్లు వాతావరణ పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ప్రెజర్ అనేది ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అంటే ఇప్పుడు సముద్రం ఉపరితలంపై ఏదైనా కదులుతున్నప్పుడు మన మీద ఈ నీటి యొక్క ఒత్తిడి కేవలం 1% మాత్రమే ఉంటుంది. కానీ ఇటువంటి ప్రతికూల వాతావరణంలో అసలు అక్కడ ఏమైనా జీవులు అభివృద్ధి చెందగలవా అనేది అందరికీ తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే ప్రకృతిలో నివసించే జీవులకు కూడా కొన్ని ప్రాంతాల్లో నివసించడానికి కొంత సామర్థ్యం అనేది ఉండాలి. ఎందుకంటే మన మానవ మనుగడ కూడా అటువంటి బ్యాక్టీరియాతోనే మొదలైందని మీ అందరికీ తెలుసు కదా. అయితే ఇక పరిశోధకులు సముద్రంలో ఉన్న ఈ లోతైన ప్రాంతంలో ఏమైనా జీవులు ఉన్నాయో లేదో కనిపెట్టడానికి ROVని ఉపయోగించారు. ROV అంటే ఇది ఒక రిమోట్ ఆపరేటెడ్ వెహికల్. వీటిని సముద్రంలోకి పంపించి శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటి లోతైన ప్రాంతానికి మనుషులకు వెళ్లటం అయితే చాలా కష్టం. ఇక ఒక్కసారి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్లలేరు కాబట్టి ఇలాంటి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ ని సముద్రంలోకి పంపిస్తూ ఉంటారు.
దీంతో శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తల రీసెర్చ్ లో ఇప్పుడు ప్రస్తుతం అటువంటి ఒక బ్యాక్టీరియాని కనుగొన్నారు. అయితే ఆ బ్యాక్టీరియా మామూలు బ్యాక్టీరియా కాదు, ఇది మానవ మాంసాన్ని కూడా తింటుందట. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. అంతేకాదు, మీకు తెలుసా టైటానిక్ ఉపరితలంపై ఇలాంటి బ్యాక్టీరియా కూడా ఉంది. అంతేకాదు, ఈ బ్యాక్టీరియా ప్రతిరోజు 180 కిలోల టైటానిక్ ను తింటుంది. కాబట్టి అక్కడ ఏదైనా మానవ శరీరాన్ని ఈ బ్యాక్టీరియా వదిలిపెడుతుందా అంటే ఇక ఆ సంగతే మర్చిపోండి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి మొదటి కారణంగా వారి మృతదేహం దొరకకపోవటానికి ఇటువంటి బ్యాక్టీరియా కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక రెండవది, అక్కడ ఏదైనా జీవి జీవించగలదని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మన మానవ జాతి భూమి ఉపరితలం మీద జీవించడానికి తగిన విధంగా ఉంటుంది. అంటే మనం భూమి ఉపరితలం మీద ఉన్నప్పుడు మన రక్తపోటు వాతావరణ పీడనానికి సమానంగా ఉంటుంది. అలాగే మన గుండె మన శరీరంలో కాళ్ళ నుండి తల వరకు రక్తాన్ని పంపు చేయాల్సి ఉంటుంది. ఇక డీఆక్సిజనేటెడ్ రక్తమేమో శరీర నాళాల ద్వారా మళ్ళీ ఆక్సిజనేటెడ్ అయి ఆపై మన శరీరంలో తిరిగి ప్రసరిస్తుంది. కాబట్టి మన శరీరంలో అంత ఒత్తిడి ఉండదు, ఎందుకంటే ఇది మన బయట వాతావరణ పీడనంతో సమానం కాబట్టి. కాబట్టి మనం భూమి మీద సాధారణంగా జీవించగలుగుతున్నాం. కానీ మనం నీటిలోకి వెళ్ళినప్పుడు ఈ ఒత్తిడి అనేది మన మీద 1000 రెట్లు పెరుగుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో శరీరం యొక్క బ్లడ్ ప్రెజర్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది. అలాగే బయట ఉండే ఒత్తిడి కూడా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో ఒక బెలూన్ పేలిపోయినట్లుగా మన శరీరం కూడా పేలిపోతుంది. అంటే బెలూన్లో కనుక గాలి ఎక్కువైపోతే ఏమవుతుంది, ఎలా పేలిపోతుందో అచ్చంగా. అలాగే మన మానవ శరీరంలో ఉండే ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, ఎముకలు, మన స్కల్ తో పాటు అన్ని పేలిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే బూడిద బూడిదైపోతాయి. అంటే ఆ ప్రదేశంలో అంత ఒత్తిడి ఉంటుంది. మరి అటువంటి పరిస్థితిలో, అటువంటి వాతావరణంలో కూడా నివసించే జీవులు వాటి భౌతిక నిర్మాణం, వాటి శారీరక నిర్మాణం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటి అంటే, అసలు నిజంగా ఇటువంటి ప్రదేశంలో ఏమైనా జీవులు నివసిస్తాయా? అయితే దీనికి సమాధానం మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, ఈ ప్రదేశంలో కూడా జీవులు నివసిస్తాయి. ఎందుకంటే ప్రకృతి అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి ప్రకృతి అనేది ఆ వాతావరణానికి అనుగుణంగా జీవించే జీవులను సృష్టించింది. అంటే ఇటువంటి జీవులు ఎటువంటి పరిస్థితులకైనా సరే తట్టుకుని జీవించగలవు. కాబట్టి అటువంటి జీవులే ఈ సముద్రం లోతులో కూడా నివసిస్తున్నాయి. అంటే ఏ ప్రదేశంలో అయితే సూర్యుడి కిరణం కూడా చేరుకోలేదో, చీకటిగా ఉంటుందో, అక్కడ ఉష్ణోగ్రత కేవలం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుందో, ఏ ప్రదేశంలో అయితే ఒత్తిడి వాటర్ ప్రెజర్ అనేది విపరీతంగా ఉంటుందో, అంటే ఆ ప్రదేశంలో కనీసం ఈత కొట్టడం కూడా అసాధ్యం. అటువంటి ప్రదేశంలో కూడా కొన్ని జీవులు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని జీవులు జీవించడానికి సముద్రం లోతుల్లో కూడా నివాసాలను ఏర్పరచుకున్నాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించగలరు కదా, అవి ఎంత ప్రెజర్ను తట్టుకుని జీవించగలవు. అంటే ఇటువంటి లోతైన ప్రాంతంలో కూడా. ఇక అటువంటి జీవుల్లో చేపలు కూడా ఒకటి. ఎందుకంటే చేపలు కూడా ఇటువంటి ప్రదేశంలో నివసించగలవు. అయితే ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం తెలుసా? మనం ఉపరితల నుండి, అంటే భూమి మీద నుండి సముద్రం లోపలికి వెళ్లే మార్గంలో మనుషులమైన మనకు జీవించడం ఎంత కష్టమవుతుంది. అంటే హ్యూమన్స్ అనేవారు ఇటువంటి సముద్రంలోని ఈ ప్రాంతంలో నివసించలేరు. ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే ఖచ్చితంగా చనిపోతారు. అదే విధంగా సముద్రం లోతుల్లో నివసించే ఈ జీవులు కూడా పొరపాటున పైకి తీసుకుని వస్తే, అప్పుడు అవి సముద్రంలో నుండి బయటకు వస్తున్నప్పుడు వాటి ప్రెజర్ అనేది, వాటి శరీరంలోని ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. అంటే భూమి మీద ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి శరీరంలో కూడా ఒత్తిడి తగ్గటం ప్రారంభమవుతుంది. దీంతో అవి కూడా భూమి మీద వాతావరణంలోకి చేరుకున్న వెంటనే పేలిపోయి చనిపోతాయి. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. వినటానికే చాలా చిత్రంగా విచిత్రంగా ఉంది కదా, కానీ ఇదంతా నిజంగా ప్రకృతిలో జరుగుతున్న మాయా అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రకృతి ప్రతి ఒక్క జీవిని తన సర్కిల్లోనే ఉంచటం, అక్కడే జీవించటం నేర్పించింది. అందుకే జంతువులు అడవుల్లో, మనుషులు నగరాల్లో, నీటిలో నివసించే జీవులు నీటిలో, గాలిలో ఎగిరే జీవులు గాలిలో ఉంటాయి. అదేవిధంగా భూమి ఉపరితలం మీద నివసించే జీవులు భూమి ఉపరితలం మీద, లోతైన ప్రాంతాల్లో నివసించే జీవులు అక్కడ ప్రాంతాల్లోనే నివసిస్తాయి. ఎందుకంటే ఈ సముద్రం లోతుల్లో నివసించే జీవులు అనేవి పొరపాటును కూడా సముద్రం పైకి రావు. కాబట్టి కనీసం మనుషులకి ఇటువంటి జీవులు ఉన్నాయా అనే విషయం కూడా తెలియకపోవచ్చు. అటువంటి ఓషన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం అటువంటి సముద్ర గర్భంలో అత్యంత లోతైన ప్రాంతంలో, అంటే ఛాలెంజర్ డీప్ అని పిలిచే ప్రాంతంలో నివసించే కొన్ని జంతువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ల్యూమినిసెంట్, బయోల్యూమినిసెంట్, బయోల్యూమినిసెంట్ జెల్లీ ఫిష్. అంటే సముద్రంలోని ఇంత లోతైన ప్రాంతంలో, చీకటిగా ఉండే ఈ ప్రదేశంలో ఈ జెల్లీ ఫిష్లు నివసించగలవు. అయితే మరి ఒకవేళ ఈ జీవులు అక్కడ నివసిస్తున్నా, అసలు ఇవి ఎలా జీవించగలవు అంటే, అంటే ఇంత చీకటి ప్రాంతంలో అసలు అవి ఎలా చూడగలవు, ఎలా ఆహారాన్ని అన్వేషించగలవు? దీనికి కూడా ప్రకృతి ఒక ప్రత్యేకమైన భూతాన్ని తయారు చేసింది. అది బయోల్యూమినిసెన్స్. అంటే ఈ జీవుల్లో ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అంటే, అంటే వీటిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ వలన వాటికంతటి అవే ఇల్యూమినేట్ అవ్వగలవు. అంటే కాంతిని వెదజల్లగలవు.
అందుకే వీటి శరీరంలో నుండి స్వయంగా వెలుతురు అనేది ప్రకాశిస్తుంది. ఇక అక్కడ నివసించే చిన్న చిన్న జీవులు ఈ కాంతికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఈ జీవులు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నివసించే జెల్లీ ఫిష్లు ఎంత ప్రమాదకరమైనవి అంటే ఇవి అత్యంత విషపూరితమైనవి. అంటే ఒక్క నిమిషంలోనే మన నెర్వ్ సిస్టమ్ మొత్తాన్ని విషపూరితంగా మార్చేసి శరీరం మొత్తాన్ని పని చేయకుండా చేసేస్తుంది. ఇక అటువంటి మరొక జంతువు యాంగ్లర్ ఫిష్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈ జీవినే. అయితే ఇది చూడటానికి విచిత్రంగా మాత్రమే కాదు, చాలా ప్రమాదకరమైనది, విచిత్రమైనది. ఎందుకంటే దీని శరీరంలో నుండి యాంటీనా లాంటి ఇటువంటి కొన్ని భాగాలు బయటికి వస్తాయి. దీంతో ఇది దాని చుట్టూ కాంతిని స్వయంగా వెదజల్లుతుంది. అయితే ఇది కూడా ఒక బయోల్యూమినిసెన్స్ క్రీచర్. అంటే దాని శరీరం నుండి స్వయంగా కాంతిని వెదజల్లగలిగే జీవి. అంటే దీని జనరేటర్ అనేది దీని స్వయంలో ఇదే సొంతగా తయారు చేసుకుని కరెంటుని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని లైట్ను చూసి అక్కడ నివసించే చిన్న చిన్న జీవులు దీని దగ్గరకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఆ జీవులను తిని ఇది జీవించగలదు. ఇదే యాంగ్లర్ ఫిష్ లో ఉన్న అద్భుతమైన క్వాలిటీ. ఇక ఇటువంటి లోతైన సముద్రంలో నివసించే మరికొన్ని జీవులు గాబ్లిన్ ఫిష్. దీనే గాబ్లిన్ షార్క్ అని కూడా పిలుస్తారు. అంటే దీని ముక్కు దీని శరీరం నుండి వేరుగా ఉంటుంది. అలాగే ఇది చాలా పదునుగా కూడా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిష్ సముద్రం అడుగున ఎంత లోతులో నివసించగలదు అంటే టైటానిక్ షిప్ కంటే లోతులో. ఇంకా మన మనుషులకు తెలిసిన అత్యంత లోతైన ప్రాంతం ఛాలెంజర్ డీప్. ఇదే మనుషులకు తెలిసిన అత్యంత లోతైన సముద్రంలోని ప్రాంతం. ఇక్కడ కేవలం ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే చేరుకోగలిగారు. ఇక అందులో ఒకరు టైటానిక్ ఫిల్మ్ తీసిన జేమ్స్ కెమెరూన్. ఆయన తానే సొంతగా ఛాలెంజర్ అనే పేరుతో ఒక సబ్మెరైన్ తయారు చేయించుకొని ఆ సబ్మెరైన్లో ఆయన ఈ ప్రదేశం వరకు వెళ్ళగలిగారు. ఇక ఈ ఛాలెంజర్ డీప్ పైన ఉండే ప్రదేశం మేరియానా ట్రెంచ్. అంటే ఈ ఛాలెంజర్ డీప్ 3600 అడుగుల లోతులో ఉంటుంది. దానిపైన 1100 అడుగుల లోతులో ఈ మేరియానా ట్రెంచ్ అనేది ఉంటుంది. ఇక ఇక్కడ నివసించే జీవుల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఎందుకంటే ఇక్కడ నివసించే కొన్ని చేపలను గోస్ట్ ఫిషెస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఫిష్లు చీకటిగా ఉండే ఈ ప్రాంతంలో కూడా కళ్ళు తెరిచి చూడగలవు. అంటే కొన్ని వేల మీటర్ల దూరంలో ఉండే వాటిని కూడా స్పష్టంగా చూడగలవు. అంటే అంధకారంగా ఉండే ఈ ప్రాంతంలో వీటి కంటి చూపు ఎంత తీక్షణగా ఉంటుందంటే, వీటి కళ్ళు అనేవి ప్రకృతి నియమానుసారంగా ఒక అడాప్టేషన్కు గురయ్యి వీటి శరీరం ఈ విధమైన నిర్మాణంగా మారింది. అంటే ఇవి చీకటిలో కూడా చూడగలవు. అంటే ఈ ప్రకృతికి తగినట్లుగా వాటి శరీరాన్ని అవి మార్చుకొని జీవిస్తున్నాయి. కాబట్టి ఇవి చీకటిలో కూడా వాటి వేటను గురి తప్పకుండా వేటాడగలవు. ఇక దీన్నే అబిగ్నల్ గోస్ట్ షార్క్ అని కూడా శాస్త్రవేత్తలు పిలుస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ గోస్ట్ షార్క్ యొక్క వయసు ఎంతో తెలుసా? 4000 సంవత్సరాలు. అంటే ఇది ఎంతకాలం జీవించగలదో మీరే ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఇంత లోతులో, అంటే సముద్రంలోని ఇంత లోతైన ప్రాంతంలో, ఇంత అంధకారంలో, కనీసం మనుషులు చేరుకోలేని ఇటువంటి ప్రాంతంలో ఎంత భయంకరమైన జీవులు నివసిస్తున్నాయో, ఇంకా ఇక్కడ ఇటువంటి ఎన్ని వింత విచిత్రమైన జీవులు కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నాయో కూడా మనిషి ఇంకా కనిపెట్టనివి ఎన్ని ఉన్నాయో కదా. ఎందుకంటే చాలామంది జపాన్లోని ఫిషర్మ్యాన్స్కి పెద్ద పెద్ద షార్కుల దంతాలనేవి దొరికాయి. ఎందుకంటే ఇటువంటి దంతాలనేవి వారికి సాధారణంగా కనిపించే ఎటువంటి షార్కులకి ఉండవట. అందుకే ఓషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు అంటే, సముద్రం అడుగున లోతైన ప్రాంతంలో మనకి ఇంకా తెలియని ఎన్నో వింత విచిత్రమైన షార్కులు నివసిస్తూ ఉంటాయి అని. ఇప్పటివరకు మనం కనీసం వీటిని చూసి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, అసలు ఈ భూమి మీద మానవ మనుగడ ఎలా ప్రారంభమైంది అని తెలుసుకోవాలి అంటే దానికి ఉన్న ఏకైక మార్గం సముద్రపు అన్వేషణ. నిజంగా మనకు సముద్రం గురించి అన్ని విషయాలు తెలుసా అంటే, యునెస్కో అంచనాల ప్రకారం ఇప్పటి వరకు సముద్రాల్లో కేవలం 5% ప్రాంతాన్ని మాత్రమే మానవ నాగరికత అన్వేషించగలిగింది. అంటే ఇంకా అన్వేషించడానికి చాలా మిగిలే ఉందన్నమాట. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే, సముద్రం లోతులో ఉన్న జీవులను ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ప్రమాదకరం మాత్రమే కాదు, అత్యంత ఎక్స్పెన్సివ్ కూడా. ఈ కారణం వల్లనే అన్ని దేశాలు కూడా, అంటే ఎంత డెవలప్డ్ అయిన కంట్రీస్ కూడా సముద్రం మీద పెట్టుబడి పెట్టడం కంటే అంతరిక్షం వైపే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు తెలియని కొన్ని విషయాలైనా సరే ఈ వీడియో ద్వారా తెలుసుకోగలిగాము అంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.